హోంమంత్రి మహమూద్ అలీ తీరుపై స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గన్మెన్ ను హోంమంత్రి కొట్టడాన్ని తప్పుబట్టారు. వెంటనే కానిస్టేబుల్ కు హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీతక్క. గన్మెన్ను మేము గన్మెన్లు అంటే గౌరవిస్తాం, మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, పోలీస్ వ్యవస్థ అంటే కూడా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము ఒక ఎమ్మెల్యేలకు కూడా సెక్రటేరియట్లో సెక్రటేరియట్లోకి వచ్చేది వాస్తవంగా సంబంధిత ఎమ్మెల్యేలు వస్తారు కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆ గన్మెన్ కొట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. హోమ్ మినిస్టర్ గారు కూడా వారికి క్షమాపణ చెప్పాలి గన్మెన్లకు. వాళ్ళు లేకుండా మన ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే కూడా ప్రజాప్రతినిధులకు ఎవరింట ఉంటారో అనునిత్యం గన్మెన్లే ఉంటారు. కుటుంబ సభ్యులను వదిలేసి మనము బయటకు వస్తే మనకు మొత్తం గన్మెన్లే ఉంటారు. వాళ్ళను కూడా మనం గౌరవించకుండా ఇంకెవరిని గౌరవిస్తాం? కాబట్టి ఇది చాలా తప్పు. దానికి క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా హోమ్ మినిస్టర్ గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.